కందుకూరు పట్టణంలో తాళాలు వేసిన రెండు ఇళ్లను లక్ష్యంగా చేసుకున్న దొంగలు చోరీకి పాల్పడి 15 సవర్ల బంగారం 55,000 రూపాయల నగదు చోరీ చేసిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. జిల్లా కందుకూరు పట్టణంలోని సాయినగర్ ప్రాంతంలో రెండు ఇళ్లలో దొంగలు చోరీకి పాల్పడ్డారు. రెండు కుటుంబాల వారు దైవ దర్శనానికి తిరుమలకు వెళ్లిన సమయంలో దొంగలు యదేచ్ఛగా ఇంటిలోనికి ప్రవేశించి దొంగతనానికి పాల్పడ్డారు. ఒక ఇంట్లో కేవలం 5,000 రూపాయలు మాత్రమే లభించగా మరో ఇంట్లో 15 సవర్ల బంగారం 50,000 రూపాయల నగదు చోరీకి గురైంది. తిరుమల యాత్రలో ఉన్న ఇంటి యజమానులకు పక్కింటి వారు ఫోన్ ద్వారా సమాచారం అందించడంతో వారు కందుకూరు చేరుకొని పోలీసులకు ఫిర్యాదు చేశారు. క్లోజ్ టీమ్ డాగ్ స్క్వాడ్ రంగంలోకి దిగి నేరస్థలాన్ని పరిశీలించారు. పోలీస్ జాగలం కందుకూరు పట్టణంలో పలు ప్రాంతాలలో సంచరించింది. చోరీ జరిగిన ఇంటిలో ఉన్న సీసీ కెమెరాలో దొంగలు ఇంటిలోనికి ప్రవేశించిన దృశ్యాలు నమోదయ్యాయి. పోలీస్ బృందాలు దొంగల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. మేము 27వ తారీఖు ఆదివారం తిరుపతి పోయినాం సార్. కుటుంబ సభ్యులతో పోయినాం సార్. మా పక్కింటి వాళ్ళు వచ్చి మీకు దొంగలు పడ్డారని నిన్న 3 గంటలకు చెప్పారు సార్. అప్పుడు మేము 7 గంటలకు తిరుపతిలో బయలుదేరి ఇక్కడ 12 గంటలకు వచ్చాము. 12 గంటల నుంచి ఇక్కడ పోలీస్ స్టేషన్కి పోయి రిపోర్ట్ ఇచ్చాము. ఇంట్లో పోయి సామాన్లు సర్దుకుంటామంటే సర్దుకోమని చెప్పారు సార్. అక్కడ అది పరిస్థితి ఏం పోయినాయి? ఎంత పోయినాయి? మా 5,000 రూపాయలు సార్ క్యాష్ పోయింది అంతే. ఇంకేం పోలే. ఇంకేం పగలు పడ్డు? బీర బలు కొట్టారు, తలుపు బలు కొట్టారు, ముందు ఎంట్రెన్స్ తలుపు బలు కొట్టారు. నా పేరు లక్ష్మీ అలేఖ్య. మేము 21 ఆదివారం నైట్ తిరుపతి వెళ్ళాము దర్శనానికి. అక్కడ నుంచి మాకు పక్కన మా ఇంటి పక్కన వాళ్ళు కాల్ చేసి ఇలా దొంగలు పడ్డారు అని చెప్పారు. వాళ్ళు బీరువా మెయిన్ ఎంట్రెన్స్ డోర్ పగలు కొట్టారు, బీరువా పగలు కొట్టారు. మేము వచ్చేసాము, 5,000 క్యాష్ పోయింది. ఇంకేం పోలేదు సార్? గోల్డ్ కానీ ఇంకేం పోలేదు. ఓన్లీ జస్ట్ 5,000 క్యాష్ పోయింది. పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. ఈ గేట్కి తాళం అట్లా ఉంది, వాడు అట్నుంచి ఇటు నుంచి తెలియదు. అవి మాకు తీసుకొని సప్ మామూలుగా అప్పట్లాగా గేట్ వేసి కట్టలేకపోయాడు. అందుకే వీళ్ళు ఎవరు తెలియదు. రాత్రి 7 మేము వచ్చేది వస్తే బియ్యంగానే గేట్ వేయంగానే గేట్ నేందని చూసి లోపల పిల్లకి అన్ని పీకేసి ఎత్తుకోబోతున్నారు. అదంతా కోసేసి బీరువాడు అక్కడ రాజమహల కడలో శ్రీ లక్ష్మీ సత్యనారాయణ ఒక ఫంక్షన్ హాల్ దగ్గర టిఫిన్ కొట్టులో ఒక ముస్తాకు పోతున్నాడు. ఆయన రోజు కాయ ఆరు పిల్లలు లేరా? నా పిల్లలు లేదు.